తాపసరావు గారు ముందుగా ఏదైతే మీ వ్యక్తిత్వ హననం లేదా అనొచ్చో లేకపోతే ఇంకా అంతకంటే పెద్ద పదజాలం ఉంటే వాడొచ్చు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏదైతే టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతూ నాకు తెలిసి గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న తంతి దాన్ని నేను అనుకుంటాను సబ్జెక్టివ్ కరెక్షన్ ఇంకా ముందు ఉందో లేదా కొద్దిగా లేటో కానీ అవును సార్ చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నాం ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టడం మీతో పాటు ఏదైతే ఒక ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని కూడా ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారో న్యాయపరంగా ఈ పోలీసుల ద్వారా అదే సందర్భంలో TV5 మూర్తి గారు ప్రత్యేకించి మీ ముగ్గురు సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి దమనకాండ అంటాను నేను ఎందుకంటే జర్నలిజం లో ఉండేటప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది ఇంకా చెప్పాలనేసి అంటే వృత్తికి అంకితమైనటువంటి లేకపోతే అంకిత భావంతో వృత్తి చేస్తున్నటువంటి మీలాంటి జర్నలిస్టులు ఖచ్చితంగా అది ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మేమైనా సరే మాట్లాడడానే స్వాగతించాల అది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీయా అనేది కాదు ప్రత్యేకించి అధికార పార్టీ మీద ప్రతిపక్షాలకి జర్నలిస్టులకి లేకపోయినట్టయితే ఏదైతే ఈ మీడియాకి ఉన్నటువంటి ఒక కనీస బాధ్యత అది విమర్శించడం దాన్ని కూడా అధికార పార్టీ ఆ విధంగానే స్వీకరించాల సద్విమర్శలను తీసుకొని వాళ్ళు రెక్టిఫై చేసుకునే విధంగా వెళ్లాల్సినటువంటి తరుణాన్ని విడిచిపెట్టేసి మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వ్యవస్థకి సంబంధం లేకుండా మీకు మీ మీద ఆరోపించబడినటువంటి నేరాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య అందుకంటే పెద్ద పదజాలం ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లే అటువంటి దుర్మార్గం మీరు ఏదైతే ఇవాళ ఒక వే ఆఫ్ యాక్షన్ అంటాను నేను ఏదైతే మీరు సూచించారో ఆ దిశగా మీరు ప్రయాణం చేయాలా మీ ప్రయాణంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు విజయం సాధించాలి ఎందుకంటే న్యాయం మీ పట్ల ఉంది కాబట్టి సాధిస్తారని చెప్పేసి మీలాంటి జర్నలిస్టులు ఇందాక నేను పేర్లు కూడా ప్రస్తావించినటువంటి అందరికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సార్ నేను సార్ మీరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు కాబట్టి నేను ఇవ్వబోయే కంప్లైంట్ కేంద్ర దర్యాప్తు సంస్థలకి మీకు కూడా కాపీ పంపిస్తాను సార్ మీరు కూడా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి హానరబుల్ అమిత్ షా గారికి ఆ కాపీ పంపించండి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి చేస్తేనే బయటకు వస్తాయి ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ కమ్ టు టుడే సబ్జెక్ట్ సార్ మీరు పంపించండి మా రాష్ట్ర అధ్యక్షురాల దృష్టికి తీసుకెళ్లి ఆవిడ ద్వారా కూడా నేను దాన్ని పంపించే ఏర్పాటు కూడా నేను చూస్తాను డెఫినెట్ గా ఆ పని అయితే మేము చేస్తాం మేము చేయగలిగినటువంటి వరకు చర్చ చేసి పెడతాం తప్పకుండా ఒకటి సబ్జెక్టుకి వస్తే ఒక్క విషయం సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సాధారణంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని కొత్తగా ప్రారంభించేటప్పుడు ఒక శుభ శకునాలతోని శుభ సూచకాలతోని మనం ప్రారంభిస్తుంటాం అది సాధారణ మానవులుగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి వర్తిస్తుంది అన్నమాట ఆయన కొంత ఎక్స్ట్రాడినరీ ఎందుకు ఎక్స్ట్రాడినరీ అనేసి అంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగిందనేది మనకు తెలుసు లేకపోతే ముఖ్యమంత్రిగా తండ్రి శవం దగ్గరే వేరాల సారాలు పాటు చేసినటువంటి వ్యక్తి అనేది మనం ఒకసారి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు తప్పేం లేదు అవన్నీ ఆయనే ప్రత్యక్షంగా చేశాడు కాబట్టి సో అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఒక రాజకీయవేత్త ఆయన మాజీ ముఖ్యమంత్రి లేకపోతే మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడా ఇవన్నీ ఉండదండి ఆ నైజం అనేది ఎక్కడికి పోదు ఈ తరుణంలో ఎందుకు నేను ఈ తరుణం అంటున్నాననేసి అంటే నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఆయన అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో ఉంచిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినటువంటి మర్నాడు చేయాల్సిన పని ఆ మాజీ ముఖ్యమంత్రి తీసుకెళ్లి తనకు జరిగినటువంటి విధంగా సన్మానం చేయాలి అది చేయలేదు రెండవది ఏదంటే పవన్ కళ్యాణ్ గారు దాదాపు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆయన ఆయన స్టైల్లో ఆయన వాడినటువంటి డైలాగ్స్ అయితేనేమి లేకపోతే ఆయన మీద ప్రతీకారం చర్యలు తీసుకునేటప్పుడు అండ్ ఐ మీన్ ఆయన మీద చర్యలు పురుకులు పెట్టేటప్పుడు ఇటు పోలీసులు కానీ అటు ఇతరత్ర ఆయన వాడినటువంటి ఆ భావోద్వేగాల అంటే ఆ ఆవేశాలు అవన్నీ విడిచిపెట్టేసి ఇవాళ చక్కగా వారాకి రథంలోకి వెళ్ళిపోయి
చక్కగా ప్రజాసేవలో లీనమైపోయి ఒకవైపు షూటింగ్లు లేవు, సినిమాలు లేవు, ప్రజలకు ఏం చేయాలో అది చేయకపోతే మాకు మాకు న్యాయం, మేము న్యాయం చేసిన వాళ్ళం కాదు, ప్రజలు మా మీద ఉంచినటువంటి విశ్వాసానికి న్యాయం జరగదు అన్నటువంటి ఏకైక దీక్షతో ఈ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోకుండా, ఈ ప్రతిపక్షాన్ని పట్టించుకోకుండా, ఈ వైకాపా తాలూకా ఏదైతే ఆ దాక్షిణ్యాలు ఆ దౌర్జన్యాల్ని కూడా మర్చిపోయి ఇద్దరు ముఖ్యమంత్రి ఒకవైపు, మరో ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఒకవైపు, మూడోది మా పురంధేశ్వరి గారు ఆవిడ అధ్యక్షురాలు అయిన దగ్గర నుండి ఈ వైకాపా ఏ విధమైనటువంటి ప్రచారం చేసిందో మీకు అందరికీ తెలుసు. సాధారణంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా కేంద్ర పార్టీ ఏం చెప్తే అది చేసే పరిస్థితి ఉంటుంది. ఆవిడ పని ఆవిడ చేస్తున్నట్టు చేస్తుంటే ఒకవైపు ఏమో తెలుగుదేశం అనుకూలం అని చెప్పేసి దుష్ప్రచారం, ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీకి ఆవిడ నష్టం చేస్తున్నారు అన్నటువంటిది దుష్ప్రచారం. పోనీ ప్రచారం వేరు, ఎంత పరుష పదజాలంతో ఆవిడని విమర్శించారు, హింసించారు అనేది మనందరం చూసాం. మరి వీళ్ళందరూ కూడా గెలిచిన తర్వాత 25 రోజులు అవుతుంది రేపటికి, 25 రోజుల పాటు ఏమి చేయకుండా ఉంటే అటువంటి నైజం కలిగినటువంటి వ్యక్తి ఈ విధంగా కాకుండా వేరే విధంగా ఎలా స్పందిస్తాడు? అందువల్లనే అలాంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ఒక సంఘటన తీసుకొని ఇవాళ ప్రజల్లోకి వచ్చాడు. ఇప్పటి వరకు ఆయన ప్రజల్లోకి రాలా, ఎక్కడో ఓడిపోయిన తర్వాత రాజధానిలో ఒక రోజు రెండు రోజులు ఎవరినో కలిస్తే కలిశాడు, లేకపోతే లేదు అతను పులివెందుల్లో 2-3 రోజులు వాళ్ళ తాలూకు బంధువర్గాన్ని కలిశాడు, అక్కడ కూడా ప్రజల్ని కలిశాడు అని అయితే నాకు విశ్వాసం లేదు. అక్కడ ఉన్నటువంటి సెటిల్మెంట్ల కోసమో లేకపోతే ఈయన చేసినటువంటి దొంగ పనులన్నీ సర్దిపెట్టుకోవడానికో. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళాడు, బెంగళూరులో ప్యాలెస్ అంటే నాకు తెలియదండి, బెంగళూరు ప్యాలెస్ అంటే ప్యాలెసే, అది 30 ఎకరాలు 40 ఎకరాలు ఉందన్న సంగతి నాకు తెలియదు, మొన్న చూస్తే తెలిసిందే. అందులో సేద తీరాడు మహారాజులాగా. ఏదైతే మా ఋషికొండ ప్యాలెస్ వస్తాను అనుకునేసి అంటే బెంగళూరు ప్యాలెస్ పంపించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా తిరుపతి రావడం మళ్ళీ మీ దగ్గరకు వస్తా సార్. ఎస్, మీరు చెప్పినట్టుగా సార్ 9 ప్యాలెస్లు ఉన్నాయండి, నేను అది వేరే విషయం, వారి ప్రైవేట్ సంపద అది.